హలో హాయ్ నమస్తే, నా పేరు సోని కిరణ్ మై, నేను సైకాలజిస్ట్. స్టే సేఫ్ స్టే హెల్దీ ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, ప్రతిరోజు మనం ఎదుర్కొనేటువంటి ఒత్తిడులు డైలీలో, అంటే ఒక డే షెడ్యూల్లో ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు అనేది మనం చెప్పుకుందాం. మనకి చాలా స్ట్రెస్సెస్ ఉంటాయి కదండి, ఆఫీస్ స్ట్రెస్ ఉంటుంది, ఇంట్లో స్ట్రెస్ ఉంటుంది, చిన్నపిల్లలకి అయితే స్కూల్కి వెళ్ళాలని ఉంటుంది, అదే కాలేజ్ స్టూడెంట్స్కి అయితే మేము చదువుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, లేదా ఇంకా అదర్ అదర్ స్ట్రెస్సెస్ అనేది, ప్రతిదీ ఒత్తిడేనండి. ఒత్తిడి లేకుండా అసలు మనిషి అనేవాడే ఈ రోజు లేనే లేడు. పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ప్రతిదానికి ఒక సలహా ఇచ్చేవాళ్ళు, ఇలా చేయండి అలా చేయండి అని. ఇప్పుడు గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేదండి, ప్రతి ఒక్కరు ఇండివిజువల్ లైఫ్, ఇండివిజువల్ థింకింగ్, మాదే కరెక్ట్, మేము ఈ రూట్లో వెళ్తాం ఆ రూట్లో వెళ్తామని అనుకుంటుంటారు. ఏదైనా ఉంటే గూగుల్లో టైప్ చేసి చూసేస్తారు. సో టెక్నాలజీ కూడా పెరిగిపోయింది. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. కానీ స్ట్రెస్ అనేది మనిషిని వదలటనే లేదు, ఎందుకంటే ఆ స్ట్రెస్ని మనమే తెచ్చుకుంటున్నాం కాబట్టి. చిన్న విషయాన్ని చాలా పెద్దగా చూడడము, సెన్సిటివ్గా ఉండడము, ఓవర్కమ్ చేసే థాట్స్ రాకపోవడము, అండ్ దీన్ని మనం ఎలాగా ఓవర్కమ్ చేసి మనము ఫర్దర్గా ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మనిషికి తగ్గిపోయిందండి. కాబట్టి కొంతమంది చాలా షార్ప్గా ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, 100లో 80 పీపుల్ వరకు షార్ప్నెస్ లేదు, చాలా డౌన్ అయిపోతూ ఉంటారు, సెల్ఫ్ డౌన్ అయిపోతుంటారు. సో వీటన్నిటికి కొన్ని టిప్స్ చెప్తానమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనికి, ఈ రోజులో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ కూర్చోండి, ఒక నిమిషం ఆగి అసలు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం ఆలోచించండి, మీ తప్పుందా లేకపోతే సిచ్యువేషన్లో ఏం తప్పుందో ఆలోచించండి. నెక్స్ట్ ఒక దానికి ఏంటి, మనం చేయాల్సినటువంటి పని ఏంటి, అది ఎలా చేస్తే మీకు తగ్గుతుంది అనేది నెక్స్ట్ ఆలోచించండి. నెక్స్ట్ సొల్యూషన్, ఇది ఇలా చేయడం వల్ల దీనికి సొల్యూషన్ వస్తుంది అని మీరు ఆలోచించండి. నెక్స్ట్ ఈ మొత్తాన్ని కూడా మీరు చేయండి, మీరు ఆలోచన ఓకే ఇలా చేస్తే ఈ సొల్యూషన్ వస్తుంది కాబట్టి దీన్ని ఇలా చేద్దాం అనేసి మీ ఆలోచించి దాని సొల్యూషన్ ఫైండ్అవుట్ చేయండి. అంతేగాని త్వరగా మీరు డౌన్ అయిపోవడం, మైండ్ ఎక్కువ ఒత్తిడి పెట్టేసుకోవడం, చిన్న ప్రాబ్లమ్స్ని ఓవర్గా చూడడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ చాలా ఒత్తిడికి గురవుతుంది. ఇలా ఒత్తిడి వచ్చినప్పుడల్లా మన బ్రెయిన్లో 2 బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. అలా రిలీజ్ అయినప్పుడు వెంటనే బాడీకి అన్ని సిగ్నల్స్ ఇచ్చేస్తుంది, ఈ స్ట్రెస్ వల్ల ఈ ఒత్తిడి ఎక్కువై ఏమని, ఇదిగో ఈ అబ్బాయో ఈ అమ్మాయి చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతుంది అని చెప్పి బాడీ అన్నిటికీ సిగ్నల్స్ ఇచ్చేస్తుంది. ఆ హార్మోన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోతుంది, తర్వాత హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టేసుకుంటుంది, అండ్ కొంతమందికి ఆకలేదు, కొంతమంది స్ట్రెస్లో ఎక్కువ తినేస్తారంటండి. సో ఎక్కువ తినేయడము, కొంతమందికి ఆకలే వేయదు, అండ్ కొంతమంది ఏమో లోగా అయిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, చాలా స్ట్రెస్గా గురవుతూ ఉంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం కూడా స్ట్రెస్ రిలేటెడే ఉందండి. ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, ఎక్కువ ఇప్పుడు హెరిడిటరీ వేరు, వంశపారపర్యంగా వచ్చింది వేరు, కానీ ఈ రోజుల్లో 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ డయాబెటీస్ ఓన్లీ బై స్ట్రెస్ అన్నమాట. కాబట్టి అది ఆఫీస్లో స్ట్రెస్ కావచ్చు, హోమ్ స్ట్రెస్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, కాబట్టి స్ట్రెస్ వల్లే ఈ రోగాలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు డైలీ రోజు ఒక షెడ్యూల్ వేసుకోండి. ఈరోజు మార్నింగ్ లేసారనుకోండి, మార్నింగ్ లేవగానే ఏం చేయాలి, హౌస్ వైఫ్స్ అయితే మార్నింగ్ ఇంట్లో ఇష్యూస్ ఎలాగా చేసుకోవాలి, దానికి సొల్యూషన్ ఏంటి, ఒకవేళ ఈ పరిస్థితి వస్తే మనం ఎలా ముందుకెళ్ళాలి, ఒకవేళ ఇది ఎదురైతే మనం ఏం చేయాలి, కూర్చొని ఒక షెడ్యూల్ వేసుకోండి బ్రెయిన్లో. ఎలా అంటే అలా వదిలేకండి బ్రెయిన్ని, ఈ రోజు ఎలా వస్తే మనం అలా ఉండిపోదాం అనేసి అనుకుంటే, ఏదైనా చిన్న విషయం మీ ఎదురొచ్చినా కూడా దాన్ని మీరు టాలరేట్ చేయాలి, అంటే భరించేటువంటి శక్తి మీకు ఉండదన్నమాట. కాబట్టి బ్రెయిన్ని మార్నింగే మీరు ప్రిపేర్ చేసుకోండి, అండ్ హెల్దీ ఫుడ్ తింటే బ్రెయిన్కి మంచి బ్లడ్ సర్క్యులేషన్ వచ్చి మంచిగా బ్రెయిన్ థాట్స్ వస్తాయన్నమాట, తెలివి అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ లేవాలి ప్రతిరోజు ఖచ్చితంగా. చాలామంది అనుకోవచ్చు, అంటే మేము అసలు లేక అబ్బో మాకు అసలు చవ్వదండి, మాకు ఎర్లీ మార్నింగ్ మేము లేవలేము, కానీ మీరు చేయండి. లేకపోతే కొన్ని రోజులకి మీ బ్రెయిన్ పనిచేస్తడం మానేస్తుంది అన్నమాట, అంటే ఒక మంచి ఆలోచన అనేది మీకు రాదు, ఎప్పుడు ఎవరో ఒకరు మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో మీరు అలా చేయండి, అండ్ డే షెడ్యూల్ చూసుకోండి, మార్నింగ్ లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఏదైనా డివైన్ పవర్కి మీరు ప్రేయర్ చేసుకోవాలి, అండ్ దెన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఏదైనా జరిగితే మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి, బాస్ తిట్టినప్పుడు ఎలా ఉండాలి, ఈవినింగ్ టైం ఏం చేయాలి, త్వరగా నిద్రపోవాలి నైట్. ఎందుకు అట్లా అంటే మీకు 7 to 8 అవర్స్ కంపల్సరీగా మీకు స్లీప్ అవసరం అన్నమాట. ఒకవేళ బ్రెయిన్కి ఒత్తిడి పెరిగితే మీ స్ట్రెస్ని ఓవర్కమ్ అప్పుడు నిద్రలోనే మీరు చాలా వరకు ఓవర్కమ్ చేయొచ్చు. చాలామంది దీన్ని ఏం చేస్తారండి, డ్రగ్స్కి అలవాటు పడడం, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ చేస్తుంటారు. సో ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్స్ అన్నమాట. మనకి ఓన్ సెల్ఫ్ కంట్రోల్ పవర్ ఉన్నప్పుడు వేరే డ్రగ్ అబ్యూస్, సబ్స్టెన్స్ అబ్యూస్ మనం చేయక్కర్లేదు.
ఓన్లీ సింపుల్గా మనం ఒక్క కూర్చొని ఆలోచిస్తే మనకు సొల్యూషన్ దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఏ చిన్న చిన్న ఒత్తిళ్ళు మీరు ఓవర్కమ్ చేస్తే పెద్ద పెద్ద సమస్యలు కూడా మీకు ఒక ఆలోచన విధానం అనేది దొరుకుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఏమీ కంగారు పడదు, ప్రతిదానికి అనేది ఒక సొల్యూషన్ ఉంటుంది. చిన్న చిన్న విషయాలు స్ట్రెస్ అవ్వకుండా, ఓవర్ ఎగ్జైట్ అయిపోకుండా ఒక్క క్షణం ఆలోచించి ప్రాబ్లం ఏంటి, ఎలాగ చేసుకోవాలి, సొల్యూషన్ ఏంటి, మనం ఎలాగ రియాక్ట్ అవ్వాలి ఒక్కసారి ఆలోచించి దాన్ని మీరు ఓవర్కమ్ చేయండి. సో ఇది డైలీ రొటీన్, స్ట్రెస్ ఎలా ఓవర్కమ్ చేయాలనే టాపిక్ అన్నమాట. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక టాపిక్తో నేను మీ ముందు ఉంటాను. అంతవరకు మీరు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరికైనా ఇలాంటి ఒక మెసేజ్ పంపితే ఎలా కొంతమంది ఓవర్ అంటే థింకింగ్ ఉన్న వాళ్ళకి ఈ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడాలని కొంచెమైనా ఐడియా వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, షేర్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.